ఈరోజు మన ఊరు మన అభివృద్ధి కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర ఎంపీపీ రామారావు సుజాత గారు ఉన్నారు మనతోటి. తను ఎంపీపీగా గెలిచిన తర్వాత మండలానికి మండలంలో ఉన్న విలేజ్లన్నింటికి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారు, ఎన్ని వర్కులు చేపించారు, ప్రభుత్వం ఇచ్చిన పథకాలని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు, ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రజలకు ఏ విధంగా పరిచయం చేశారన్నది మనం ఇప్పుడు మేడంతో మాట్లాడదాం. రామారావు సుజాత గారు మేడం చెప్పండి, మీరు ఎంపీపీగా గెలిచిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళారు? అభివృద్ధి పథకాలు కావచ్చు, ఎన్ని ప్రభుత్వం చేయించిన ప్రతి పథకాన్ని మీరు ఎలా తీసుకెళ్ళారు ప్రజల్లోకి? నేను స్టార్టింగ్లో, నా పేరు రామారావు సుజాత, మాది రాంపల్లేర గ్రామం కీసర మండలి. నేను స్టార్టింగ్లో మహిళా సంఘాల్లో పనిచేసేదాన్ని. ఆ మహిళా సంఘాల్లో పనిచేసినప్పుడు పేదవారి కష్టాలు ఎట్లా ఉంటాయని ఎక్కువ మటుకు అవగాహన ఉంటుండే. దాంట్లోనే నేను రాజకీయం ఏదైనా చేయాలని నాకు మనసులో తపన ఉంటుండే. నా పెళ్లి పెళ్ళినప్పుడు మా ఆయన సర్పంచ్ మా విలేజ్కి 92లో. అప్పుడు మా ఆయన సర్పంచ్ అయినప్పుడు చిన్న చిన్న సమస్యల మీద జనాలను చూసినప్పుడు నేను గమనిస్తుండేదాన్ని లోపల ఉండి, ఎందుకంటే రాజకీయంలో మైనర్ కాబట్టి నేను వాళ్ళు చెప్పే పింఛన్ కోసం కావచ్చు, ఇంకేదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను గమనిస్తుంటే ఫ్యూచర్ ఏదైనా చేయాలని నా మనసులో కోరుకుంటుండే. మా ఆయన చనిపోయిన తర్వాత మా ఆయన కోరిక మేరకు నేను కష్టపడి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నేను రాజకీయ గురువు ఆయనే కాబట్టి ఆయనే నాకు రాజకీయంలో ఆదర్శంగా తీసుకుంటూ అలాంటివి తీసుకెళ్లి ఫస్ట్ పేదవాళ్లకు మనం ఒక 10 మంది కుటుంబాలకు చేస్తే ఎంతో మంది సాయం ఉంటుంది కాబట్టి మేము కూడా పేద కుటుంబం ఉంటుంది. నేను ఈ మండలే ఆడపడిచి ఈ మండలే మతగారు కాబట్టి అట్లా నాకు జనాల మీద ఎక్కువ అవగాహన ఉండి మహిళా సంఘాల ద్వారా నేను ఎక్కువ పని చేసిన దాన్నే నేను అభివృద్ధిలో తీసుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. మీరు మహిళా మండలిలో పనిచేస్తున్న అంటున్నారు, రాజకీయంలో మహిళలు ఎదగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మహిళలు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి? ఆటంకాలు అంటే మహిళా సాధికారత అనేది ఫస్ట్ డ్వాక్రా గ్రూప్ లో చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మహిళలు బయటకు వస్తే బాగుండదని ఇంట్లో కండిషన్ పెట్టేవారు. కానీ ఒక ఇల్లు ఇల్లాలు చదువుకుంటే ఇంటికి వెళ్ళదు. ఒక మహిళా సమాజంలో రాజకీయం ఎదిగినప్పుడు సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఆ ఊరికి కానీ మంచి మార్పు వస్తాయి. ఎందుకంటే కింది స్థాయి నుండి తెలుసుకోవాలి, ఫస్ట్ ఏదైనా సమస్య ఉంటే కింది స్థాయి నుండి తెలుసుకొని ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాబట్టి అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మనం చిన్న చిన్న వీటికి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడే వాళ్ళు జీవితాంతం గుర్తుంటారు అన్నమాట. కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్స్ వస్తాయి. నేను కీసర్లో ఉంటాను, ఎక్కువ మటుకు కీసర్లో లేబర్ ఏరియా ఉంటుంది, అంటే సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకు అసలు వాళ్ళ కుటుంబాలలో చదువుకునే పిల్లలు చాలా తక్కువ ఉంటారు. నేనే స్వయంగా అప్లికేషన్స్ నింపి ఎంఆర్ఓ ఆఫీస్కు కూడా ఎంపీపీ పదవి అనేది 5 ఏళ్ళే నేను ఒక మానవత దృక్పథం ఉండి ముందుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి అవన్నీ చేసి మీ సేవలు కూడా నేనే అది చేస్తాను కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా రోజు నా దగ్గరికి ఎక్కువ మటుకు మహిళలే వస్తుంటారు అన్నమాట. అంటే మహిళలు రాజకీయం ఎదగడానికి కొంతమంది ఆలోచిస్తారు, రాజకీయంలో తిరుగుతుంది అనే ఇలాంటి వార్తలు చాలా వినబడతాయి, దాన్ని ఎలా మీరు సమర్థించగలరు? నన్ను కూడా ఎంపీ అయ్యేటప్పుడు మహిళ అని కొంచెం ఆటంకాలు వచ్చినాయి. అయినా నేను మహిళ అన్నందుకే నేను కొంచెం ఒక మహిళ ఎదిగినప్పుడు ఒరవలేకపోదురని కష్టంతోనే నేను ఎంపీ అయినా. అయినా మా ఇంట్లో కూడా మా భర్త లేకుండా నా పిల్లలు మా తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకారం ఉంది కాబట్టి నేను నాకు ఇప్పుడు 3 పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి మా ఆయన లేడు కాబట్టి నేను ఇంటిని చూసుకోవాలి, సమాజానికి సేవ చేస్తాన్న సంకల్పం ఉంది కాబట్టి ఎక్కువ మటుకు అందరి సహకారం ఉంది మండలిలో కూడా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి పాత్ర ఉంది, అంటే ఒక మహిళలకి ఇప్పుడు మాక్సిమం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మినిస్టర్ ఇవ్వలేదు, ఒక మంత్రి పదవులు ఇవ్వలేదు, అలాంటప్పుడు మీరు మహిళగా ఉన్నారు, మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది పార్టీ పరంగా? నాకు ఇక్కడ స్థానికంగా మాత్రం ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో కూడా ఎంపీపీ నన్ను పిలిచి మాట్లాడుతారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్క విషయంలో డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ప్రభుత్వాన్ని అయితే నేను ఒకటి ఏమంటున్నంటే ఒక 35% మహిళలు అన్నప్పుడు కనీసం మనలో ఒక 5 గురినన్న మహిళా మంత్రులు ఇస్తే మహిళలకు ఉన్న కష్టాలు కూడా డైరెక్ట్ మంత్రి గారు ఉంటే వినమించడం జరుగుతుంది కాబట్టి స్థానికంగా నాకున్న ఎమ్మెల్యే గారు మాత్రము నాకు ఎంపీపీగా మస్తు ఆయన కూడా ఎంపీపీ స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పనులు కావచ్చు ప్రతి విషయంలో కూడా నన్ను ఎంకరేజ్ చేస్తాడు. మహిళలకు ఇప్పుడున్న ఎమ్మెల్యే మంచి అదే నా వరకు మీ వరకు మంత్రి వరకు అంటే కొంచెం పైకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న మన దగ్గర ఉన్న మహిళలు కూడా కొంత సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, వీళ్ళంతా కూడా మహిళలే ఉన్నారు చాలా ఎక్కువ మంది. మీ అందరికి ఎలాంటి పార్టీలో ఎలాంటి విలువలు ఉన్నాయి, ఎలాంటి విలువ తగ్గుతుంది? కొన్ని కుటుంబాలు రిజర్వేషన్ ప్రకారంగా మహిళలు ఉంటారు కానీ కొన్ని కుటుంబంలో రాజకీయం నుంచి వచ్చిన కుటుంబాలకు అవగాహన ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అమ్మ నాన్న కావచ్చు, భర్త కావచ్చు, ఒరన్న కావచ్చు, అట్లా వాళ్ళకు కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది. డైరెక్ట్ కొత్త కోచంలోకి ఏంటంటే వాళ్ళు తెలుసుకునేసరికి వాళ్ళు ఏర్పడుతుంది. ఇంకా వాళ్ళ భర్తలు అంటే భర్తలను కించపరిచే విధంగా కాదన్నమాట,
ఇప్పటి వరకు 5 కోట్ల 66 లక్షల వరకు వర్క్ చేయడం జరిగింది అన్ని గ్రామాలకు సమానంగా మండలంలో ఉన్న 12 గ్రామ పంచాయతీలు నాకు సమానంగానే నాకు 20 మంది ఎంపీటీస్ ఉంటారు ఒక్కొక్క అబ్జెక్షన్ సభ్యుడు తమ్మడమే ఉంటాడు అందరికి నేను పార్టీలకు అతీతంగా వర్క్ చేస్తా సమానంగా ఎంపీటీస్లకు అందరు సమానంగా వచ్చిస్తా నేను 8 కోట్ల కీసర్ ఉంటా కాబట్టి ఎక్కువ నిధులు కేటాయిస్తా జిల్లా కలెక్టర్ ఏర్పడిన తర్వాత కూడా 5 కోట్ల 66 లక్షలు వర్కులు అయిపోయింది ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో ఇప్పుడు ప్రోగ్రెస్ లా 1 కోటి రూపాయల వర్క్ నడుస్తుంది ఈ 5 కోట్లలో ఏ వర్కులు చేశారు మీరు ఎక్కువ మాటకు ఊళ్ళల్లో డ్రైనేజీ సిసి రోడ్లు స్కూళ్లలో బాత్రూమ్స్ ఎక్కువ మాటకు అయితే మురికి కాలువ లేకుండా అది చేయడం కాబట్టి మళ్ళీ స్కూల్ బిల్డింగ్స్ కమ్యూనిటీ హాల్స్ అంగన్వాడీ స్కూల్ కడితే దాని కంపౌండ్ వాళ్ళు కూడా మళ్ళీ ఫస్ట్ ఒక రూమ్ కట్టినప్పుడు దాని చుట్టుముట్టు ప్రహరీ గోడ ఉండనే సంరక్షణ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అయితే ఆయన కూడా ఆర్జీకేలో 3 అంగన్వాడీ స్కూల్స్ కట్టడం జరిగింది రాంపల్ దారిలో ఇప్పుడు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు అన్ని ఊళ్ళల మటుకు రామ్ నాగారం విషయం నాగారానికి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ బిల్డింగ్ అక్కడే సారీ ఆరోగ్య కేంద్రం ఉప కేంద్రం దాని పక్కకే మళ్ళీ అంగన్వాడీ స్కూల్ అవి రెండు కూడా నేను ఎంపీపీ గెలిచిన తర్వాతనే చేయడం జరిగింది ఇప్పుడు మీరు స్కూల్స్ అన్నారు గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం పీజీ నుంచి కేజీ వరకు ఉచిత విద్య అంటుంది గవర్నమెంట్ స్కూల్ అదే విధంగా కూడా డెవలప్మెంట్ చేస్తారు ఇప్పుడు రాబోయే సంవత్సరానికి విద్యార్థిని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వబోతున్నారు నేను ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో పక్క వాళ్ళని చూసి నా పిల్లలు మంచి స్కూల్ చదవాలంటున్నారు వాళ్ళ శరీరాన్ని అంతా రక్తం రూపంలో దారవోసి ఫీజులు కడుతున్నారు అలా కాకుండా గవర్నమెంట్ మంచి పథకాలు చేసినప్పుడు మన పిల్లల్ని కూడా అసలు గవర్నమెంట్ స్కూళ్ళనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళలో తక్కువ చదువుకున్న టీచర్స్ ఉంటారు ఎక్కువ ఫీజులు ఉంటాయి గవర్నమెంట్ మేమందరం చదువుకుంటున్నాడు మనందరం కూడా చదువుకుంది గవర్నమెంట్ స్కూల్సే వాళ్ళ తల్లికి ఏం చెప్తాంటే మీరు మరీ ఇంత కష్టపడకుండా ఆ కష్టపడే సొమ్మును మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేటట్టు దాచిపెట్టుకొని గవర్నమెంట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్తా ఇప్పటివరకు కూడా చాలా మంది పిల్లలు నా సొంతంగా నేను గవర్నమెంట్ స్కూల్ చేయించిన మళ్ళీ అంకేట్ పిల్లల స్కూల్లో కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కూడా జాయిన్ చేయించిన సరే ఇంకొకటి మన ప్రభుత్వం ఇచ్చిన పథకాలని ప్రజలు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో అందరికి చేరుతున్నాయా ప్రభుత్వం ఉద్దేశం బాగానే ఉంది కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు మండలం నుంచి నేను వర్క్లు ఇస్తాను గ్రామ స్థాయిలో వెళ్ళి మనం చూడాలి పర్యవేక్షించాలి ఒక విలేజ్ లో ఒక సమస్య అంటే మనం సొంతంగా వెళ్ళి చూసినప్పుడే పేదవాళ్లకు పింఛన్ కోసం వస్తారు అయితే వాళ్ళు మనం ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందరూ పేద కుటుంబాలు కూడా పనికి వెళ్తారు అలాంటి టైంలో కాకుండా పొద్దున్న సాయంత్రం టైం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ద్వారా అలా సమస్యలు తెలుసుకుంటే తొందరగా పరిష్కారం అయితే ఇప్పుడు నేను రైతుల పథకం తీసుకున్న రైతు బంధు పథకం అది ఎట్లా ఉంది ప్రజల్లో ఏ విధంగా ఉంది రైతు బంధు పథకము మన కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకము రైతులకు ఎరువు మరియు విత్తనాల పంపిణీ కోసం మన మండలంలో 10 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే రెగ్యులర్ గా నేను అన్ని విలేజ్లు తిరగడం జరిగింది పేద కుటుంబాలలో ఎక్కువ సంతోషం ఉంది 5 ఎకరాలు ఉన్నారైతే కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న మినపము 5 ఎకరాల్లోపు అయితే ఎక్కువ మందికి ఇంకా సంతోషం ఉన్నట్టు ఇప్పుడు 5 ఎకరాల రైతుకి అంతే వచ్చింది 50 ఎకరాల రైతుకి వచ్చినప్పుడు ఆ 50 ఎకరాలైనా కొంచెం ఆర్థికంగా ఉన్నాయని ఆయన కూడా మన మండలి కూడా చాలా మంది తీసుకున్నారు కాకపోతే ఇది మంచి ఉద్దేశమే కాకపోతే ఎక్కువ మటుకు కొంచెం లిమిట్స్ అని పెడితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం ఆసరంలో ఉన్నారు భూసంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసి పేద వాళ్ళకి ఇస్తే బాగుంటుంది వాళ్ళు కొంతమంది కూడా మన మండలిలో మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది చెక్కులు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మేము కొంచెం ఆర్థికంగా బాగున్నాయి మళ్ళీ గౌరవ కలెక్టర్ గారికి స్థానికంగా మన విలేజ్ కూడా కొంతమంది పెద్దవాళ్ళు మనస్ఫూర్తిగానే మనకు చెక్కులు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇవ్వడం జరిగింది మంచి కార్యక్రమం ఇంకోటి ఇది కళ్యాణ లక్ష్మి పథకం అది ఎలా ఉంది పబ్లిక్ లోకి ఎలా వెళ్తుంది ఎంతవరకు మేర పబ్లిక్ కి హెల్ప్ చేస్తుంది పథకం అంటే ఎక్కువ మటుకు పేపర్ చదవడం చాలా మటుకు తక్కువ ఉన్నా చదువుకునే నిరక్షరాస్యులు ఉన్నారు టీవీ ద్వారా చెప్పడం ద్వారా ప్రతిసారి అసమైనప్పుడు 25% పెంచుతున్నారు దానికైతే నేను కేసీఆర్ గారికి ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నాను మహిళల తరఫున కుటుంబంలో సంతోషం అనమాట ఒక ఆడపిల్ల ఎదిగిందంటే గుండెల మీద భారంగా భావిస్తారు స్టార్టింగ్ 50,000 తర్వాత 70,000 ఇప్పుడు 100,000 రూపాయలు ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వాళ్ళకు నేనే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రతి వాళ్ళు కూడా చాలా సంతోషంగా భావిస్తారు
mana mandal lo, apakah village ki mana ini kotla nidhilic cara mana yang PP ini jadi? Kotla lagi aja nih, lakshala nih beram jadi. Nah 2 years government nidhil rakpor malah 2 years ini kocam nirasha keluar aja, nah main peris lagi. Telengana state orang mutta MP keluar kocam nirasha unde 2 years terata nidhilic cara pernah nih village lah sama sel nanti, akar pilih jushi lakshala lo beram jadi. Miru Mahila lagi elan di sendiri semua botar deh. Prabu election lah, sarapan election lah nih. Prabu tarwata email election lah nih. Pur Mahila lagi elan di sendiri semua botar. Jumat lagi elan di sendiri semua botar. Raja kian. Mungkin kan na udesha pura kali cepet deh. Nanti Jumat munduk ke awal lagi ramal lalu. Jumat munduk kacchna pade. Kacham sama sese easy. Cado kuna volunteer wala ku easy kacche egal. Taru Mahila lu munduk kosseru. Reservation sese nanti underu munduk kosser kani. Sosektor ala cinci, maila, sama sel pariskan cendol, apa sel cuti tirigi, bebasnya bahannya undi. Kani mana tirigi cedamu, kocam kudu masa belok pinchi, kila mundu keretatu undal. Iwa ta pura mundu kira awal. Kone kira awal lalu iwa ta undi. Dine nu BC garna kelila pura pura, unna awal pura attend kala ke botol. Election election pura mau ucah kana mundu kosar apa sama sel. Nalgo sama sel pura ada ucah nonton panjel. Apade rajkengga mana manci edina taramat. Demiro. Rasanya yugatan ini ramadhan dalam maila lagi gula, sosiatik ada sunda ke alat cincin nirmanya itu kisahnya seperti gula, rawa ramadhan. Sarapan jelasnya dengar khususnya mana TRS prabutwam, entah mail prajalah ke jason nandar, prajalah ke event sokai lal jason nandar, rawa election lal gelwaran ke beli cuci tuhne bedana menti. Ibu prati year gula, apaan khususnya, ani kulalak matala katih ati tengga, ibu ramjan pavitra masam saatendi. Ramjan bida kudu malu da, santosan. Manci kuno lu, balik pernah panen es kudu. Kani bida kudu malu matramu, CM garu, pravesha petina, ramjan kanuka. Adi guna ni nu, penyesalan tu, prati village keli inti diki. Ia ram jari ini. Inka ni mandala u nama, yadar palle ekomat muslim sutra kani request es enggal garu ekomat ku, suntanga. Akarana sarpanji garu da muslim sutra kani, tapi ekoga, masta lakade pumping jesham. Ii santosan guna, garu mukimantri garu pravesha petina diga. Aduhora jessam, prati pandak gula, batikamu kumailek sarisu, prati saruda, manchu desham tuhne jenal andar gula, dahin thodi madina raitul malai. Kedua ka pandu kacna podo, pedawaani kanalo santosham esham tu bangga telanga dega bati, gawara mukti mandri marik na mandal tarapna prati kengga na amskar tel jessna. Madam, miru rajakiya kutumamnu cuchara, miru ka mailega rajakiya mulu cuchara, rajakiya kutumamnu cuchara, ledu miru swasta ka rajakiya mulu ki praveshinji pre rajakiya mulu cuchara. Anda ni nana wal kau cuchu, ni husband kau cuchu, orang ni tempat tu raja kebun orang ni, ah raja ke awal sabtu ni dah ni macam mana? Mana ayana ECL employee, nak aku tamu lo kecil le, mana ayana sarpanch nak perlu, mana sarpanch nak perlu, nana pelih cerdam jadi ni apa tu? Raja ke yang mana itu, mana le? Iya, kerja macam daerah mana tu? Ma father dana mana? Okay okay. Ni mudah sahaja pasal raja kebun lo kecil le, lekuk entah tu maila sengal le, ni alam dia ni mana, ceci, ataran, arwata ni raja kebun lo kecil. Asal ni Maila Bank Secretary kepanjisna, dan terwata, padami kebiasa esakara kenderam la, one half year director kepanjisna. Only, naku nuta orang dua la, one dua tu Maila Sangal la walai ucsni. Tapi raja kiri, apni Maila ka Maila mandor kepanjisna, pro pro dela mande Maila lak swasandra mana dela mandi. Maila lu kacamu, bayi rawalante, ibadhi wade walante, Maila lu bayi kos dela mande gurulai jenengane, kulala katih denga. Okey, warga negara pun, anak kula lagi tu kesandaran leisi. Tapi ni lah sama aja leisi. Saderan yang terbaru ni, no, MP pernah yang gua dah dua orang sanggala meeting kelita. Alah sama sel tes kodi ni. Enu santosa yang gua boy sama tak kaya niapa pun. MP pun pada boy sama sel. Karena, jiwita kalam, macam jiwita muka ya, abe la jiwita mandat tuan kalju nalar nak kori kena mata. Rajke mai deh, mai deh terbaru ni, mai deh pair kosam ni MP pun koram jadi. Enu rajke yang gua kaku na, mahmulu mai lagi, enu mai lala kosam korat tanah dar. Cara patokan lucu ni, apa patokan? Anu prajalak ku kawasan prajalak cair naya. Pericina prabutuan lepas mi mandal level lepas diskon dek ni, ampe peni dek ni kau lucu. Mi mandal lucu na patokan anu, durbinio kong kapunda prajalak niere cair naya. Niere cair mana? Ni no prati soma ramuoda ko government employee lau oda prajalak berlaku cuci. Ni kan te prati soma ramu mandal abis lau kan te biar kutu malah uste. Apa ni ne teruskan tu, akar problem ni kapati sarpanch MPT pun government isto. Prajalak buat ni naik jalan tu setan mata. Atlet apa deh? Pada kalangan buat macam apa mulai tu? Sebab mana karakter mana, hari-hari mana, MPP garis jadagar palgunar,
తను రాజకీయంలోకి యువత రావాలి మహిళలు రావాలి మహిళలు సశక్తిగా అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకొని రాజకీయంలో తిరగాలని చెప్తున్నారు అందరికి సపోర్ట్ చేసిన ప్రభుత్వం చేసిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్ళినాయని చెప్తున్నారు తనకు వచ్చిన 2 సంవత్సరాలలో 2 సంవత్సరాలు డబ్బులు రాకపోయినా మిగతా 2 సంవత్సరాలు వచ్చిన 5 కోట్ల 80 లక్షలు ప్రజల్లో తీసుకెళ్లి పనులు చేపించినా చెప్తున్నారు ఇలాగే ఇంకా ముందు ఏ పదవిని ఆశించినా గానీ ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు ఏమున్నా తన్నే నేరుగా వెళ్లి సమస్యలు తీరుస్తానని చెప్పేసి మన ఛానల్ తరపున మేడంగా చెప్తున్నారు థాంక్యూ మేడం మా ఛానల్ తరపున మీరు వచ్చి టైం తీసుకున్నందుకు ధన్యవాదాలు ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979767 9392979766